మాటల కనికట్టు, పద్ధతి లేనితనం పనిపట్టు, మనదైన తెలుగు కట్టు బొట్టు, విద్యార్థి నాయక దశ నుంచి రాజ్యాంగ ఔన్నత్య పదవి ఉపరాష్ట్రపతి దాకా తిరుగులేని హిట్టు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి అన్నారు, వారి మాటలు వేగంగా స్వారీ చేసే గుర్రంలా సాగుతాయని. అలాంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు, పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న సందర్భం, ఈ సన్మానంలో మనం సైతం పాలు పంచుకున్నాం కరతాళధ్వనులతో. గౌరవనీయులు, ఆదరణీయులు వెంకయ్యనాయుడు గారికి మరోమారు సహృదయ నమస్సులు, శుభాకాంక్షలు అందజేస్తూ, మనం ఏదైనా ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం, ఎంఈజీఏ అనే నాలుగు అక్షరాలని గూగుల్లో కొడితే గ్రేట్ అనే అర్థం వస్తుంది కదా. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అని అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది వేదిక. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సమున్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 6 ఆహ్వానించింది. గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగాన కళను 5 దశాబ్దాలుగా ప్రదర్శించి, ఈ పల్లె కళ మనదైన జానపద కళ అంతరించిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారిని పద్మశ్రీ వరించింది. ఆ శ్రమ ఫలంగా మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం, చిందు అన్న పదంలోనే ఉంది మరి, అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో స్థపతి వేలు ఆనందాచారి గారిని ఆహ్వానిస్తోంది వేదిక. స్థపతి వేలు ఆనందాచారి గారు మన యాదగిరిగుట్టు, కొండగట్టు, వేములవాడ, బాసర్ ఈ అన్ని దేవాలయాల నిర్మాణంలో శిల్పకళ విభూషణుడిగా అవార్డు అందుకున్న వారు. మరి శిల్పకళలతో ఆ ఆలయాల నిర్మాణంలోనూ, పునర్నిర్మాణంలోనూ తమదైన కళను ప్రదర్శిస్తున్నారు ఎం వేలు ఆనందాచారి. ఆలయ నిర్మాణాల్లోనూ, పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు. ఇప్పుడు
వేలు ఆనందాచారి, శిలలు వారితో పలుకుతాయి, వారి వేళ్ల మధ్యన ఉలి ఒక కలంలా పరవశించిపోతుంది. ఆనందాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు దాసరి కొండప్ప గారిని మీ అందరి కరతాళధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొండప్ప గారు తంత్రి వాద్య నిపుణులు. ఇప్పుడు కేతవత్ సోమ్లాల్ గారు అవార్డు అందుకుంటున్నారు. బంజారా భాషలో భగవద్గీతను ప్రజలకు అంకితం చేసిన సోమ్లాల్ గారు, దాసరి కొండప్ప గారు, అది సోమ్లాల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్ష. వందలాది బంజారా గీతాల్ని, బంజారా సంస్కృతిని సంగీతమయం సాహిత్యమయం చేసిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో, తంత్రి వాద్యమైన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప ఆ కళను మనం బతికించుకోవాలి, ముందు తరాలకు అందించుకోవాలన్న సంకల్పంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జానపద కళల పరిరక్షణ కోసం చేస్తున్న కృషి, మీ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చేతిలో ఉన్న తంత్రి వాద్యం ఆయన సొంతంగా తయారు చేసుకున్నాడు. మనం మామూలుగా మనకు కావాలంటే ఏ కోటికో సుల్తాన్ బజార్కో పోయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి, కానీ కొండప్ప సొంతంగా తయారు చేసుకున్నాడు. అది సొరకాయ ఎండబెడితే సొరకాయను స్వరకాయగా మార్చాడు. సొరకాయలోని స్వరకాయాన్ని ఆయన తర్వాత ఉమామహేశ్వరి గారు హరికథ అనగానే గుర్తొచ్చేది ఆదిపట్ల నారాయణదాస్ గారు అయితే, మరి అలాంటి ఒక అద్భుతమైన సర్వరాయ హరికథ పాఠశాలలో విద్యార్థినిగా ఆచార్యులుగా ఉండి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, ఇంగ్లాండ్లో, కౌలాలంపూర్లో, సింగపూర్లో తెలుగు సంస్కృత భాషల్లో హరికథాగానాన్ని అందచేసి అందరి అభినందనలు అందుకున్న కళాకారిణి ఉమామహేశ్వరి గారు, ఉమామహేశ్వరి మేడంకి హృదయపూర్వక శుభాకాంక్ష. భారత భాగవత రామాయణ ఇతిహాసాల్ని, చారిత్రక గాథల్ని అలలు అలలుగా, కళలు కళలుగా పర్యాప్తం చేస్తున్న కళారూపాల్లో హరికథ గానం ఒకటి. ఉమామహేశ్వరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో కూరెళ్ల విఠలాచార్య గారిని ఆహ్వానిస్తున్నాను. మీరు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు, దాదాపు 90వ దశకంలో ఉన్నారు, 80+. రిటైర్ అయిన తర్వాత ఆయన ఇల్లునే గ్రంథాలయంగా మార్చి 200,000 పుస్తకాలు సేకరించారు. మనం భిక్ష అనే పదం వింటాం, అయితే కూరెళ్ల విఠలాచార్య గారు ఒక కొత్త పదాన్ని కాయిన్ చేశారు, అది గ్రంథ భిక్ష. అంటే అందరి దగ్గర పుస్తకాలు సేకరించి 200,000 పుస్తకాలని వారు ఇప్పుడు మరొక ప్రత్యేకమైన అంశంతో వేదిక మిమ్మల్ని అలరించనుంది. 25,00,000 రూపాయలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయుల మంత్రివర్యులు అందరూ కళాకారులు అందచేస్తారు పద్మశ్రీ అవార్డీస్కి. 25,00,000 విఠలాచార్య